నేపథ్య మిథ్యామీమాంసలకు అంతుగలగదా అని అడు ఆయన నేపథ్యం మిథ్యా మీమాంస ఈ తెర వెనకాల భాగవతం ఎంతకాలం అండి నేరుగా రంగస్థలం మీదకి రాకుండా యుద్ధ రంగస్థలం మీదకి అని ఒకటి మిథ్యా మీమాంస ఉందా లేదా ఉందా లేదా అని వెళితే తీరిపోతుందిగా ఉందో లేదు ఈ కారణాల వల్లే మీమాంసా శాస్త్రంలో ఆస్తిక నాస్తిక చర్చ జరగడం అవునంటే కాదని కాదంటే అవునని మళ్ళీ పైన కింద సమర్థించుకుంటూ రావడం వల్ల తెలుగు భాషలో మీమాంస అనేది ఒక చర్చ అనే అర్థంలో రూఢైంది దీని గురించి పెద్ద మీమాంసలు చేస్తున్నారంటే చర్చిస్తున్నారు ముందుకు లాగుతున్నారు వెనక్కి లాగుతున్నారు అని భీమసేనుడు ఒక్క మాట అన్నాడు అన్నగారు శత్రువుల విషయంలో అహింస పాటిస్తే అది మిత్రులకు అన్యాయం అవుతుంది గమనించండి శత్రువుల విషయంలో హింసాత్మక ధోరణ తప్పదు మిత్రుల విషయంలో తేడా వస్తే జాగ్రత్తగా సవరించుకుంటాం మనమేనా అంత ఇతర దేశాల విషయంలో వస్తే దూకాల్సిందే ఏదో కర్ణాటకకి మనకొనో తమిళనాడుకి మనకొనో ఒరిస్సాకి మనకొనో ఏ పోలవరం ప్రాజెక్టు గురించో వస్తే అది నవీన్ పట్నాయక్ గారిని కూర్చోబెడతాం సరదాగా మాట్లాడదాం కాస్త టీ ఇస్తాం తేల్చుకుంటాం అంతేగాని అక్కడ యుద్ధాలకు పోకూడదు ప్రాంతీయ ద్వేషాలు భాషాద్వేషాలు రెండు రాష్ట్రాల మధ్యలో చిచ్చు ఉండకూడదు అది మంచిది కాదు అందరం భారత బిడ్డలమే ఇంకా విశు వసుధ కుటుంబం కూడా మంచిదే మరి మరి అవతల దేశాలకు కూడా ఉండాలి కదా ఎందుకంటే భౌగోళికమైన సరిహద్దులు ఉన్నాయండి ఆ భౌగోళికమైన సరిహద్దులు ఉన్న చోట ఒక జాతి ఒక సంస్కృతి ఒక నాగరికత ఒక ధర్మం అనేవి తప్పు ఆ భౌగోళికమైన సరిహద్దులు లేకుండా ఆర్థికమైన సరిహద్దులు ఇవన్నీ మనం రా ఆ అక్కడే వినియోగం అవుతుంది ఇవి ఉన్నాయి కాబట్టి మనం దేశీయత గురించి మాట్లాడడం తప్పడం లేదు కానీ లేకపోతే వసుదేవ కుటుంబ భావాన్ని కూడా భారతీయులకు అభ్యంతరమే లేదు ఆ మాటకు వస్తే అంత విశాల భావాలు మొట్టమొదట ప్రకటించింది వైదిక ధర్మమే ఉదార చరితానంతో వసుదేవ కుటుంబకం అని చెప్పింది మన ధర్మమే మిగిలిన వాళ్ళు అప్పటికి పుట్టనే లేదు చెప్పడానికి అంత విశాలత్వానికి మనం సిద్ధంగా ఉన్నాం కానీ ముందు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కదా అందులో మనం కరిగిపోకూడదు కదా ఆ జాగ్రత్త పడుతూనే శత్రువులకు మీరు అహింసతో సమాధానం చెబుతామంటే మిత్రుడికి హింస అయిపోతుంది ఆలోచించుకోండి అని భీమసేనుడు కూడా అన్నాక అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ లేచాడు వీళ్ళందరినీ ఒక్కసారి ఊరుకోబెట్టకపోతే ఇప్పుడు వీళ్ళని ఇక్కడ వదిలేసి ఘటోత్కర్జుణ్ణి నేను ఉప పాండముల్ని వేసుకుని యుద్ధానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది ద్రౌపది భీముడేవో ఓ పక్క గదాదండంపు దుర్యోధన ప్రేమాలింగన రక్తి కోరికను సంప్రీతిని కురుక్షేత్ర సంగ్రామక్షోణికి పరువులెత్తడి ప్రేమాలంగనం ఎప్పుడు ఎప్పుడని సంప్రీతిను కురుక్షేత్ర సంగ్రామక్షోనికి పరువులెత్తడి భుజాస్కంధంబు లంఘించుసు నలడే